Back to news. NEET UG Pariksha Akramala Vyavaharam Pai Supreme Court to Prashnala Varsham Kurpinchindi. Ee Parikshalo paper leak aina mata vastavamaine Dharmasana Spashtam Chestundi. Aithe idi 23 lakshala mandito vari jeevithalato mudipadina amshamainanduna parikshanu malli nirvahinchalane amshanni last option ga pariganistamani velladinchindi. Anni parisilinchina tarvate teerpu chebutamani spashtam chestundi. NEET UG Prashna Patram Leak Aindani, Avakatavakalu, Akramalu Jarigayani, Parikshanu Raddu Cheyalani, Supreme Court Lo Mottam 38 Petitionlu Dakalayyayi, Vitipai Bharata Pradhana Nyayamurti, Justice DY Chandrachud Netrutvamloni Dharmasanam Vicharana Chepattindi. ఈ సందర్భంగా అనేక ప్రశ్నలను న్యాయస్థానం సంధించింది 2020 లో ఒక విద్యార్థికి 2021 లో ముగ్గురికి 2022 లో ఒకరికి 2023 లో ఇద్దరికి మాత్రమే నీట్ పరీక్షలో 720 మార్కులు వచ్చాయి మరి 2024 లో ఏకంగా 67 మందికి 720 మార్కులు ఎలా వచ్చాయని ధర్మాసనం ప్రశ్నించింది లీకేజీకి పాల్పడ్డ విద్యార్థులను వేరు చేయడం సాధ్యం అవుతుందా అని అడిగింది అలా కాకుంటే రీటెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది లీకేజీ లబ్ధిదారులను గుర్తించినట్లయితే రీటెస్ట్ అవసరం లేదని వ్యాఖ్యానించింది ఎన్టీఏ 3 వాస్తవాలను బహిర్గతం చేయాలని ఆదేశించింది లీక్ ఎలా జరిగింది లీక్ జరిగిన ప్రదేశాలు ఏంటి పేపర్ లీక్ అయిన తర్వాత పరీక్ష ఎంత సేపటికి నిర్వహించారు వీటన్నిటిపై సీబీఐ కోర్టుకు స్టేటస్ స్కోర్ రిపోర్ట్ అందజేయాలని సూచించింది అనుమానిత కేసులను గుర్తించడానికి ప్రభుత్వం ఏం చేయగలుగుతుందని అడిగింది తప్పు చేయని తప్పు చేసిన విద్యార్థులను వేరు చేయాలని ఆదేశించింది న్యాయస్థానం పరీక్ష పవిత్రతను దెబ్బతీశారని రుజువైనా లేదంటే నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా నీట్ రీటెస్టుకు ఆదేశిస్తామని స్పష్టం చేసింది లీక్ అయిన ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారని తెలిసినా మళ్లీ పరీక్ష నిర్వహించాలని చెబుతామని న్యాయస్థానం వ్యాఖ్యానించింది కానీ రీటెస్టుకు ఆదేశించే ముందు లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది పేపర్ లీక్ తో ఇద్దరు విద్యార్థులకే సంబంధం ఉందని అంటున్నారు కానీ అది 23 లక్షల మంది జీవితాలతో ముడిపడిన అంశమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది లీక్ ఎలా జరిగింది అనేది తెలుసుకోవాలని స్పష్టం చేసింది వీటన్నిటిపై సమగ్ర దర్యాప్తు జరగాలని ధర్మాసనం ఆదేశించింది అన్ని పరిశీలించిన తర్వాత తీర్పు చెబుతామని వెల్లడించింది నీట్ వ్యవహారంపై దర్యాప్తు ఎక్కడి దాకా వచ్చిందో తెలుపుతూ తమకు నివేదిక సమర్పించాలని సీబీఐని కోర్టు ఆదేశించింది ప్రస్తుత దశలో పాట్నా ఢిల్లీ గుజరాత్ జార్ఖండ్ రాజస్థాన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఏడాది మే 5వ తేదీన నీట్ యూజీ పరీక్ష నిర్వహించారు పరీక్ష పేపర్ లీక్ అవడంతో పాటు పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ రావడంపైన పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి ఈ క్రమంలోనే సుప్రీం ఆదేశాల మేరకు ఇటీవల గ్రేస్ మార్కులు కలిపిన 1563 మందికి మళ్లీ పరీక్ష నిర్వహించి సవరించిన నీట్ ర్యాంకుల జాబితాను విడుదల చేశారు తాజా పరిణామాలతో కౌన్సిలింగ్ కూడా వాయిదా పడింది